గురువాస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్రహరీ గోడ మీదకి ఈ విధంగా మెట్లు ఉండడం వల్ల అటువంటి ఇళ్ళని నిర్మాణం చేసి డెవలప్ చేసి అమ్ముతున్న ఇళ్ళు కావచ్చు లేదా ఆల్రెడీ నివసించి అమ్ముతున్నటువంటి ఇళ్ళు కావచ్చు ఇటువంటి ఇళ్ళని మనం కొనుగోలు లేదా అన్నటువంటి అంశం గురించి మాట్లాడదాం ముందుగా నా పేరు దుర్గా మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి ఈ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్లు కొరకు కూడా సంప్రదించగలరు టాపిక్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తున్న విధంగా ఇక్కడ హౌస్ ఉంది కదా ఈ హౌస్ వచ్చేసి మనకి ఒక సబ్స్క్రైబరు ఈ ఫోటో పంపించడం జరిగింది వన్ ఆఫ్ ద సబ్స్క్రైబరు ఈ ఇల్లు ఉత్తరం ఫేసింగ్ అని చెప్పి చెప్పడం జరిగింది చాలా తక్కువ వెడల్పు ఉన్నటువంటి ఇల్లు లాగుంది అయితే ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది అది ఇండిపెండెంట్ హౌస్ డెవలప్ చేసి అమ్ముతున్న హౌసా లేదా ఆల్రెడీ నివసించున్నటువంటి హౌస్ అనేది మనకి ఏమి ఏ విషయం చెప్పలేదు కానీ ఆల్రెడీ హౌస్ అయితే సేల్కి వచ్చింది అని అయితే చెప్పడం జరిగింది ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఉత్తరం ఫేసింగ్ హౌస్ తూర్పు వైపు కొద్ది గొప్ప ఖాళీ తీసుకున్నట్టున్నారు ఈ మెట్లు ఏదైతే ల్యాండింగ్ ఉందో వాళ్ళు మనల్ని అడిగిన విషయం ఇదనమాట ఈ ఉత్తరం గోడ ఉత్తరం ప్రహరీ గోడని ఎక్కేసి ఉన్నాయి బాగా ల్యాండింగ్ బయటికి ప్రొజెక్షన్ అయ్యి ఉంది ఇటువంటి ఇల్లు తీసుకోవచ్చు అని అడిగారు నేనైతే చెప్పాను మీరు కూడా తీసుకుంటే మీరు కూడా అమ్ముకోవడం జరుగుతుంది కానీ దాంట్లో నివసించడం జరగదు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక్కడ మనకి ఎప్పుడైతే ఉత్తరం గోడ మీదకి మన మెట్లు ఎక్కుతాయో ఆర్థిక సమస్యలు బాగా ఎక్కువగా ఉంటాయి దాదాపుగా ఇటువంటి ఇళ్ళు అన్నీ కూడా ఈఎంఐలు కట్టలేని పరిస్థితి ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్స్ మనకి బ్యాంక్ లోన్స్ ఉంటాయి కదా బ్యాంక్ లోన్స్ తీసుకొని కట్టుకొని ఇల్లు కట్టుకొని ఆ బ్యాంక్ లోన్స్ కట్టే పరిస్థితి కూడా లేకుండా బ్యాంకు వేలాలు వేయడం ఇట్లాంటి పరిస్థితులు జరుగుతుంటాయి లేదా జీవితకాలం మొత్తం కూడా ఎన్ని రోజులు బ్యాంకు లోన్ తీరుస్తానికి ప్రయత్నించినా కూడా బ్యాంక్ లోన్ అనేది కట్టలేకపోవటం డిలే అవ్వటం బ్యాంక్ నుంచి రెగ్యులర్గా నోటీసులు తీసుకోవటం ఇటువంటి సందర్భాలు అన్నీ జరుగుతుంటుంటాయి రీసెంట్ కూడా దీ ఇట్లాంటి దానికి సంబంధించి కే స్టడీకి సంబంధించి మనం ఒక హౌస్ కూడా విజిట్ చేయడం జరిగింది అది వచ్చేసి ఓన్లీ గ్రౌండ్ గ్రౌండ్ ఫ్లోర్ వరకే హౌస్ ఉండడం జరిగింది స్టెప్స్ ఏదైతే పైకి వెళ్ళడానికి తీసుకున్న స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఇలాగే ఉత్తరం గోడ మీద తీసుకొని ఇంకా బయటికి ఇంకొద్దిగా బయటికి ప్రొజెక్షన్ అయ్యి ఉన్నాయి ఆ మెట్లు కాబట్టి ఏంటంటే ఈ విధంగా మెట్లు ఉన్నప్పుడు ఏంటంటే దాదాపుగా మ్యాక్సిమం పర్సంటేజ్ మనకి దాదాపుగా ఏంటంటే సేల్స్కి వస్తూనే ఉంటాయి ఇట్లాంటి హౌసెస్ ఎక్కువగా అది బ్యాంక్ ఈఎంఐస్ కట్టలేకపోవచ్చు లేదా ఇంకా ఏ ఇతర కారణాలైనా మ్యాక్సిమం కూడా ఎప్పుడైతే ఇలా ఉంటుందో ఇటువంటి హౌసెస్ అన్నీ మ్యాక్సిమం బ్యాంకింగ్ ప్రాబ్లమ్స్తో అమ్మడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి తర్వాత ఇంకొక విషయానికి వస్తే ఇటువంటి హౌసెస్లో ఇంకొక చిన్న ఇబ్బంది ఏంటంటే ఇలాగ ఉత్తర వాయువంలో కనుక ఈ విధంగా వస్తే ఇంటి యజమాని యొక్క నడవడిక అనేది కరెక్ట్గా ఉండదు ఎక్కువగా బయట తిరగటం బయట ఇల్లీగల్ ఎఫర్స్ పెట్టుకోవటం తర్వాత ఇంట్లో వాళ్ళని కేర్ చేయకపోవటం ఇటువంటి అంశాలు కూడా ఉంటుంటాయి దానివల్ల అయ్యి ఉన్నది అమ్ముకొని భరణం కింద ఇచ్చినటువంటి సందర్భాలు కూడా మనం కొన్ని చూడడం జరిగింది కాబట్టి ఏంటంటే ఇవన్నీ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని ఇటువంటి ఇల్లు తీసుకోవాలని అనుకున్నప్పుడు ఒకసారి చూపించుకోండి గురువుగారికి చూపించుకొని దాని ద్వారా ఏంటంటే తీసుకోవచ్చా లేదా ఎటువంటి పరిస్థితులు జరిగి ఉన్నాయి అందులో లేదా అది డెవలప్మెంట్ చేసి అమ్ముతున్నారా డెవలప్మెంట్ చేసి అమ్ముతున్నా ఎంతకాలం నుంచి ఖాళీగా ఉంటుంది అసలు ఎవరైనా వచ్చి ఉంటున్నారా ఉంటున్నటువంటి వ్యక్తుల యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు ఇవన్నీ విషయాలన్నీ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి అబ్జర్వ్ చేసి ఫైనల్ డెసిషన్ తీసుకోండి అంతేగాని ఇల్లు ఉంది కదా అని చెప్పేసి హడావుడికి వెళ్ళేసి కన్స్ట్రక్షన్ బాగా చేశారు మంచి కమర్షియల్ ఏరియాలో ఉంది మనకి ఆఫీస్కి దగ్గరగా ఉంది లేకపోతే పిల్లల స్కూల్కి దగ్గరగా ఉన్నాయని చెప్పేసి తీసుకోవద్దు తర్వాత ఆఫీసులకు పోయే పని ఉండదు పిల్లల్ని స్కూల్కి పంపించి ఫీజులు కట్టే పని కూడా ఉండదు అనమాట అటువంటి ఇబ్బందులు ఏర్పడిపోతుంటాయి కాబట్టి అన్ని విషయాలను ఆలోచించి దృష్టిలో పెట్టుకొని ఒకటికి రెండుసార్లు ఆలోచించి సజెషన్స్ తీసుకొని ఇటువంటి హౌసెస్ తీసుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తద్వారా మీ సపోర్ట్ నాకు ఉంటుంది తర్వాత మీ ఫ్రెండ్స్కి సోషల్ మీడియాస్లో అన్నిట్లో ఈ వీడియో షేర్ చేయడం ద్వారా వాళ్ళు కూడా ఈ నాలెడ్జ్ వాస్తుకు సంబంధించినటువంటి నాలెడ్జ్ని ఎక్కువగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఫేస్బుక్లో కావచ్చు వాట్సాప్లో కావచ్చు మీకున్నటువంటి ఏ గ్రూప్స్లో అయినా సరే మీకు నచ్చిన వీడియోస్ మన గురువాస్తు వీడియోస్ ఏవైనా సరే షేర్ చేయండి తద్వారా మీతో పాటు మిగిలిన వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి నాలెడ్జ్ని తెలుసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్